నాగార్జున గారు, మీకు వచ్చిన అప్రిషియేషన్లో బెస్ట్ అప్రిషియేషన్? బెస్ట్ అప్రిషియేషన్ అండి, ఎక్కువ మంది అడిగేది ఆ యాక్షన్ ఎలా చేశారు, ఆ ఫిట్నెస్ ఎలా చేశారు అని అడిగారు. అంతకన్నా బెస్ట్ అప్రిషియేషన్ ఏమొచ్చింది అంటే, ఎవ్రీ ఇండియన్ షుడ్ సీ దిస్ ఫిలిం అని చాలామంది అన్నారు. దానికి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాగార్జున గారు, 60+లో కూడా ఇంత రిస్క్ అవసరమా అని అభిమానులు కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళందరూ ఫీల్ అవుతారు, దానికి మీరేం సమాధానం చెప్తారు? రిస్క్ అనేది కాదు, వాళ్ళందరికీ ఏమన్నా రిస్క్ ఏమో కానీ నాకు కాదు, కానీ కాదు. సార్, నాగార్జున గారు, సతీష్ అండి ఈటీవీ నుంచి. సార్, ఇలాంటి సినిమా రావడం ఒక ఇండియన్గా ప్రతి ప్రేక్షకుడు గౌరవించాల్సిన విషయం, ఎందుకంటే మన నేటివిటీలో ఇక్కడ జరిగిన ఒక సంఘటన దాని తాలూకు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక సినిమా రూపంలో చూపించారు. అయితే చివర పతాక సన్నివేశంలో ఒక చిన్న అసంతృప్తి మిగిలింది ఒక అభిమానిగా, ఒక ప్రేక్షకుడిగా అనుకుంటే. ఏదైతే సబ్జెక్ట్ చెప్పారో ఆ టెర్రరిస్ట్ని రిజల్ట్ అనేది, టెర్రరిస్ట్ రిజల్ట్ అనేది పూర్తిగా చూపించలేకపోయారు, అది కొంత అసంతృప్తి ఉంది. దీనికి సీక్వెల్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారు? రిజల్ట్ ఎలా అంటే, ఒక టెర్రరిస్ట్ని పట్టుకొచ్చి మన దేశంలో ఊరి తీస్తే అది ఎంత గర్వకారణంగా భావిస్తారు సార్? అంటే దీనికి ఏమైనా సీక్వెల్ ప్లాన్ చేశారా? సీక్వెల్ ఏం లేదండి, తప్పకుండా తర్వాత ఆలోచిద్దాం. ఒరిజినల్గా విజయవర్మ అనేది క్యారెక్టర్ అనేది ఎవరిని వదలడు, అక్కడతో అక్కడతో ఫినిష్ చేస్తాడని ఎస్టాబ్లిష్ చేశాం. బట్ మన దేశానికి వచ్చి మన మనుషుల్ని చంపి ఏమీ చేయలేరు వాళ్ళు అనుకుంటే అది కరెక్ట్ కాదు. వాణ్ణి మన దేశాన్ని తీసుకొచ్చి ఇక్కడ ట్రై చేసి, మన కోర్ట్స్లో ట్రై చేసి, మన కోర్ట్స్లోనే వాడికి సెంటెన్స్ పడాలి అనేది ఈ సినిమా ఫైనల్గా విజయవర్మ ఆ అంబిషన్తో వెళ్తాడు. మీరు అలా అనుకుంటే కసబ్ అనేవాడు గురించి కూడా ఇందా మెన్షన్ చేశాం. కసబ్ అనేవాడు ఇండియాలోనే దొరికాడు, అయిపోయిన తర్వాత ఇండియాలోనే దొరికాడు. ఈ టెర్రరిస్ట్ అనే అతను, అతను చేయాల్సిన బ్లాస్ట్లన్నీ చేసి ఇండియా వదిలేసి పారిపోయాడు. మీకు ఆ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సీన్లో కూడా ఉంది, ఏం చేస్తారా నన్ను ఇండియా తీసుకెళ్ళి అని. ఏం చేస్తారు అంటే, ఆల్రెడీ ట్రయల్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ ఒక ట్రయల్లో అతనికి డెత్ సెంటెన్స్ కూడా ఇచ్చారు, మీ తరుణ్ ట్రయల్స్లో కూడా జరుగుతుంది. నాగార్జున గారు, సార్, మీ త్రూఅవుట్ కెరియర్లో చాలా పాత్రలు చేశారు, అవి కొన్ని మీకు పర్సనల్గా ఎమోషనల్గా టచ్ అయిన పాత్రలు ఉంటాయి కదా, విజయవర్మ క్యారెక్టర్కి మీరు ఎంత రిలేట్ అవుతారు, అంటే ఈ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు మీ పర్సనల్ లెవెల్స్లో ఎంత సాటిస్ఫాక్షన్ దొరికింది? ఐఎమ్ ఫియర్లెస్, నాకు భయం లేదు. కొత్తదనం అంటే చాలా ఇష్టం, ఏదైనా సరే అది సాధించాలనే ఒక హంగర్ ఉంది, ఆకలి ఉంది. అందుకనే ఇందాక సంతోష్ అడిగిన, సురేష్ అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు కూడా అవసరమా అంటే ఆకలితో చేస్తున్నాను ఆ పనులు. సో రియల్ లైఫ్లో కూడా ఒక సిమిలర్గా పోల్చొచ్చు నన్ను, అందుకనే ఆ క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది నాకు. సార్, నాగార్జీ గారు, ఇటు ఇటు సార్, ఇటు ఇటు ఆపోజిట్, మీరు ప్రెస్ మీట్లో ఈ సినిమా గురించి అంటే బాంబు బ్లాస్ట్లు అవి ఇవి అంటుంటే చాలా అంతకుముందు వచ్చినాయి కదా, ఇందులో ఏం చూపిస్తారు అనిపించింది. బట్ సినిమా చూసిన తర్వాత మొత్తం అవన్నీ పక్కకి వెళ్ళిపోయింది. అయితే ఇందులో ఒక సీన్, ఒక షాట్ ఉంది, ఈ విలన్ని ట్రేక్ చేసేటప్పుడు మీరు కొండల నుంచి దిగుతూ పరిగెత్తూ జారుతూ, అది నాకు అనిపించింది అసలు ఇది వాళ్ళ సేమ్ ఏజ్లో గ్రూప్లా దిగుతున్నాడు హీరో గారు, అంత రిస్క్ చేశారని. దానికి అసలు మీరు పడ్డ శ్రమ ఏంటి, కష్టం ఎన్ని రోజులు తీశారు, అలాంటివి కావాలి? ఉందండి, డెఫినెట్గా గీసుపోయినాయి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, అన్నీ జరిగినాయి. బట్ ప్రేమించే పని చేసినప్పుడు శ్రమ ఎప్పుడూ ఉండదండి. నాగార్జున గారు, సార్, ఈ సినిమాలో కొన్ని సీన్స్లో చూస్తుంటే ఒక హాలీవుడ్ యాక్టర్స్ అంత మెచ్యూరిటీ, లైక్ చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళారు సీన్స్ని, ఎక్కడ ఇది అదో జరుగుతుంది నటించాలన్నట్టయితే ఎక్కడ కనిపించలేదు. So what made you, sir? What drives you? What is Hollywood? We are here, Tollywood. Don't compare. Nag sir, Radha Nandi.
ఇక్కడండి సార్. హలో గురు ప్రేమ కోసమే అనే టైంలో అన్నమయ్య తీశారు. ఇప్పుడు మనం లాంటి పెద్ద క్యారెక్టర్లు చేసే టైంలో వైల్డ్ డాగ్ తీశారు. ఏంటి సార్ ఈ ట్రెండ్? సెట్ చేస్తారా, ట్రెండ్ ఫాలో అవుతారా మీరు? అంటే మనసు ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతానండి. సో ఇప్పుడు ఇది చేయబుద్ది అయింది. ఈ కథ చెప్పారు సాల్మన్ గారు, నిరంజన్ రెడ్డి గారు. చాలా సూట్ అవుతుంది నాకు ఇది చేయాలి. ఈ కథ ఇది ఒక ఈ కథ అందరికీ తెలియాలి అని చెప్పి తీసాము. మరి దానికి నేను చెప్పలేను సార్. ఎవ్రీ ఇండియన్ మస్ట్ వాచ్ అనే ఒక ట్యాగ్ లైన్ చాలా తక్కువ సినిమాలకి అరుదుగా దొరుకుతుంది. వైల్డ్ డాగ్ అది సాధించుకుంది. అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా ఎమోషనల్గా, అంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కథనే ఫ్రంట్ లైన్లో పెట్టి తీసుకెళ్తున్నట్టు అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంగ్ గురించి కానీ ఎవ్రీ ఇండియన్ మస్ట్ వాచ్ అనే ట్యాగ్ లైన్ వచ్చిన దానికి మీ టీం ఎంత హ్యాపీగా ఉంది దాని మీద? మీరు చాలా హ్యాపీగా ఉందండి. ఎస్పెషల్లీ మీరు ఆ మాట అడుగుతుంటే అది ఎంత నిజము అని అనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎవ్రీ ఇండియన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మన కోసం. ఈ అన్సెడ్ హీరోస్ ఏమేమి త్యాగాలు చేస్తున్నారు ఒకసారి చెప్పాలి అనేది చాలా అవసరం. టాలీవుడ్లో నాగజ్ గారు, టాలీవుడ్లో ఏ హీరో చేయని రిస్క్ మీరు చేస్తూ ఉంటారు మొదటి నుంచి, ఈ 40వ దర్శకుడు మీకు ఏ విధంగా సాటిస్ఫాక్షన్ ఇచ్చారనుకున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన అప్లాజ్ని బట్టి? నాకు అర్థం కాలేదు సార్. టాలీవుడ్లో హీరోలు ఎక్కువ రిస్క్ చేసి కొత్త వాళ్ళని పెట్టుకోవడం అనేది బాగా రిస్క్గా భావిస్తారు. అయితే ఈ 40వ దర్శకుడుగా మీరు ఈయన సాల్మన్ గారిని ఎంపిక చేశారు కదా, రిలీజ్ అయిన తర్వాత వచ్చిన అప్లాజ్ని బట్టి మీరేమంటారు అంటున్నా. నా లైఫే రిస్క్, రిస్కులు తీసుకుంటూనే ఉంటాను. సో దాని గురించి పెద్ద ఆలోచించను కూడా. అండ్ బట్ ఈ అప్లాస్ చూస్తుంటే సాల్మన్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నేను వస్తున్న అప్లాస్ అప్రిషియేషన్ చూస్తుంటే సాల్మన్ థ్యాంక్ యూ అగైన్ సార్. రీసెంట్గా మన మెగాస్టార్ చిరంజీవి గారు మీరు కలిసి కుక్ చేస్తూ ఫోటో బాగా వైరల్ అవుతుంది. అప్పుడు అది మీ ఇద్దరు కాంబినేషన్లో సినిమా ఎప్పుడు రావచ్చు అని అడుగుతున్నా. అంటే ఆ రోజున సాయంత్రము అందరూ ఇంట్లో ప్రివ్యూ షోకి చూస్తాకి వెళ్ళిపోయారు. ఎవరి కాళ్ళు మాయమైపోయారు. ఇంట్లో ఒక్కడనే ఉన్నాను ఆ రోజున. చిరంజీవి గారు ఎందుకో వేరే పని మీద. సాయంత్రం ఏం చేస్తున్నావు నాగంటే, ఏముంది సార్ అందరూ వెళ్ళిపోయారు మీకు తెలిసిందే కదా, మనం సినిమాలు చేస్తాము, మీరు సినిమా చేస్తారు, మీరు సినిమా చేసినప్పుడు మీ పిల్లలందరూ వెళ్ళిపోతారు, ప్రొడ్యూసర్ కనపడ్డు, డైరెక్టర్ అందరూ ప్రివ్యూ షోలకు వెళ్తారు, మనం ఇంట్లో కూర్చుంటామంటే, అవును కరెక్టే కదా రా, నేను ఇప్పుడే రాజమండ్రి నుంచి మంచి లాబ్స్టర్ వచ్చింది వండి పెడతాను మీకు రమ్మంటే సాయంత్రం వెళ్ళాను. సాయంత్రం వెళ్ళి చక్కగా వండి పెట్టారు. పాత సినిమాలు మాకు రిలీజ్ అయ్యేటప్పుడు ఉన్న టెన్షన్స్ ఇవన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ, మనకి సినిమాలు హిట్లు వస్తాయి ఫ్లాప్లు వస్తాయి మనం పడే టెన్షన్ ఎవరికి తెలుస్తుంది, ఇవన్నీ మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకుంటూ గడిచిపోయింది. అండ్ టేస్ట్ అద్దరిపోయింది. ఐ మీన్ ఐ ఫెంటాస్టిక్గా చేశారు సార్. నాగార్జున గారు సార్ సినిమా చూశాక అమల గారు సమంత గారు కూడా ట్వీట్ చేశారు చాలా బాగుందని. సో అపార్ట్ ఫ్రమ్ ఆడియన్సే కాదు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా బాగా ఇంప్రెస్ చేసింది సినిమా. అందుకనే కదండి ఫ్యామిలీ మెంబర్స్ అంటారు, వాళ్ళు ట్వీట్ చేయకపోతే ఎవరు చేస్తారు సార్? సార్ సనాగ్ గారు, బయోపిక్లు జరుగుతున్న తరుణం ఇప్పుడు, బయోపిక్స్ అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారి చరిత్రని అన్నపూర్ణ బ్యానర్లో తీస్తే చూడాలని ఉంది, అదేమన్నా జరిగే టైం దగ్గరలో ఉందా? నాకు మనసులో ఉందండి, ఇప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో ఉంది మనసులో. కానీ ఒక భయం, ఏమన్నా తప్పు చేస్తామా, కరెక్ట్గా ఉండదా, చాలా భయం. ఆ మనం సినిమా కూడా అలాగే తీశాను. భయం ఉంటే తప్పకుండా దాన్ని జాగ్రత్తగా చేసి తీస్తాను. ఎప్పుడో ఉంటుందండి మనసులో ఉంది మీరు అన్నది. నిరంజన్ రెడ్డి గారు సార్, మై క్వశ్చన్ ఇస్ టు యూ. గ్రేట్ స్పీచ్ సార్, లైక్ రియలీ కమెండబుల్ హౌ ఆనెస్ట్ యు ఆర్ ఇన్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్ రైట్. My question is, when Solomon Garu came and narrated to you the script, right? Yes, of course, it's an important story and an interesting story also. You are a very successful criminal lawyer and you followed how the trial of Yasin Bakhtal has progressed. I'm sure as a lawyer, you have your version of how the trial has happened and what his crimes are. But he is presenting a very fictional take on that subject, right? So as a lawyer, were there any inputs like this is how we should portray Vijay Verma's character
because you're telling such an honest story, right? So what was your perspective when you heard the story? Nenu telugu lone cheptanandi because ekkuva mandi telugu artham avutundi kabatti ante nenu vrutti paranga lawyer ni కానీ సినిమాలోకి వచ్చినప్పుడు ఆ హ్యాట్ పక్కన పెట్టేస్తానండి, ఎందుకంటే అక్కడ డబ్బులు ఇస్తేనే ఆలోచించే మైండ్ సెట్ అయిపోయింది, ఇక్కడ నేను డబ్బులు పెట్టాలి ప్రొడ్యూసర్గా. కాకపోతే సాల్మన్ స్టోరీ చెప్పినప్పుడు చాలా బాగుందండి, కాకపోతే కొన్ని కాపీరైట్ ఇష్యూస్ అవి ఉంటాయి, లీగల్గా మటుకు మనం ఎలా చేస్తే మనకు ప్రాబ్లమ్స్ ఉండవు, సో రియలిస్టిక్ స్టోరీని డిస్టర్బ్ కాకుండా లీగల్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చేయాలో అంతవరకు అడ్వైజ్ చేశాను, ఫీజు తీసుకోకుండా అది కూడా, ఎందుకంటే ఫీజు మళ్ళీ నేనే కట్టుకోవాలి అంతే. బట్ అదర్వైజ్ అండి టోటల్ డైరెక్టర్ గారు నాగార్జున గారు కూర్చొని క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేయాలి అని డిస్కస్ చేసిన తర్వాత చేసింది, నేను ప్రొడ్యూసర్గా జస్ట్ ఐ సపోర్టెడ్ ఇట్ అంతే. సార్ నరేంద్ర గారు, నరేంద్ర గారు ఈ సినిమా రిలీజ్ ముందు నాగార్జున గారు మాట్లాడుతూ వైల్డ్ డాగ్ నరేంద్ర గారే అని చెప్పారు, ఈ కథని పూర్తిగా ఫస్ట్ నమ్మి చేసింది మీరు, తర్వాత ఈ కథ నాగార్జున గారికి అయితే బాగుంటుందని సాల్మన్ గారికి నాగార్జున గారి దగ్గర పంపించేశారు, ఈ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన దాని గురించి ఏం చెప్తారు? వైల్డ్ డాగ్, వైల్డ్ డాగ్ రియల్ వైల్డ్ డాగ్ మీరే అని చెప్పి నాగార్జున గారు రిలీజ్ ముందు చెప్పారు, ఆ తర్వాత దర్శకుడిని మీరు ఈ కథ నాగార్జున గారికి అయితే బాగుంటుందని మీ ట్రైలర్ మేట్గా రెడీ చేసుకుని పంపించారు, సో ఏ విధంగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది రిలీజ్ తర్వాత అనేది అడుగుతున్నాను. అంటే సార్ చెప్పింది ఎందుకంటే ఈ సినిమాని కాన్సెప్ట్గా సాల్మన్ నా దగ్గర తీసుకొచ్చినప్పుడు దాన్ని ఛేదించి సాధించాను సినిమాగా, సో ఆ కాన్సెప్ట్లో సార్ చెప్పారు ఈ సినిమాకి టోటల్గా వైల్డ్ డాగ్ నాగార్జున సారే, రెండోది సార్ని నా వైల్డ్ డాగ్గా తీర్చిదిద్దింది సాల్మన్ గారు, సో నేను ప్రొడ్యూసర్గా మటుకు ఐ సపోర్టెడ్ ఇట్ అండి, కాకపోతే ఒకటి మాకు నాగార్జున గారి ప్రోత్సాహంతోనే సినిమా చేయడం కుదిరింది, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ బికాస్ మై హీరో ఇస్ నెక్స్ట్ టు మీ, అది అందరు తెలిసిన సత్యమే, సో ఐ వుడ్ గివ్ ఆల్ ద క్రెడిట్ టు ద డైరెక్టర్ అండ్ ద యాక్టర్ అంటే. సో నాగార్జున గారు, సార్ ఒక క్వశ్చన్, సార్ దియా మీర్జా లాంటి బ్యూటిఫుల్ వైఫ్ అక్కడ ఉన్న కూడా ఈవెన్ యూ డిడెంట్ టచ్ సార్, ఎందుకంటే కథకు అంత సరెండర్ అయి చేశారు, ఐ మీన్ టచ్ కూడా చేయలేదు మీకు ఈ రొమాంటిక్ హీరో అనే ట్యాగ్ ఉన్నా కూడా, సో ఎందుకు ఇంత సరెండర్, అదే అంత సరెండర్ చేశారు కదా కథ డ్రైవ్ చేసిందా మిమ్మల్ని అంతగా? అంటే ఈ సినిమాలో రొమాన్సు అది పెడితే సరిగ్గా మ్యాచ్ అవ్వదు, అది చేయాల్సిన సినిమాలు ఉన్నాయి అటువంటి చేస్తాను, సో అప్పుడు సార్ ఈ నలుగురితోనే మీ రొమాన్స్ సరిపోయింది అంతా కూడా, ఇంకా రొమాన్స్ చేయడానికి ఏం లేదు, ఈ నలుగురు బాయ్స్ ఈ నలుగురితో మై బ్రదర్స్, సో వాళ్ళని వాళ్ళు చూసుకోవాలి కదా సార్, వాళ్ళతో ఎవరితో బాగా కంఫర్ట్ అనిపించింది సార్ అంటే మీ మిషన్ సక్సెస్ అవ్వడానికి, సో అలీబాయ్ కావచ్చు లేదా మిగతా క్యారెక్టర్స్ కావచ్చు ఎవరు మీకు బాగా కంఫర్ట్ ఉన్నారు? చివరిగా చివరి థర్టీ మినిట్స్లో అంబులెన్స్లో ఆ సీన్ చాలా బాగా కనెక్ట్ అయింది, సో ఆ మిషన్ అంతా కూడా చాలా టెన్షన్గా ఉండేది, ఎవరు కంఫర్ట్గా ఉండేవాళ్ళు మీకు? సయామీ కేర్ అలా అని కాదండి, నలుగురు బ్రదర్స్, మీరే అన్నారు నలుగురు తమ్ముళ్ళు, అందరూ ఒకటే నాకు, అందరూ నన్ను కంఫర్టబుల్గా ఎంతో చక్కగా చూసుకున్నారు, అండ్ సో దానిలో నేను ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని నేను చెప్పలేను. పర్టికులర్గా ఆలీ రేజనే ఒకటి అంటే అదే సీక్వెన్స్లో మీరు గడ్డి అదన్నీ వేసుకున్నప్పుడు అంటే మామూలుగా అండర్ కవర్ ఆపరేషన్లో డ్రెస్ తీసి డ్రెస్లోనే ఆ గడ్డి అదంతా వేసుకున్నప్పుడు థియేటర్లో చాలా ఒక తెలియని ఫీలింగ్, అంటే అండర్ కవరేషన్ ఆపరేషన్లో ఒక ఆఫీసర్ అంత తెగించి ముందుకు వెళ్ళడం అనేది ఒక సాహసంగా చెప్పొచ్చు, సో ఆ గెటప్లో ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే ఆ గెటప్ వేసుకుంది ఊరికే ఏదో గెటప్ వేసుకుని ఇది కాదండి, మాతో ఒక మొన్న ఈ మధ్యన జరిగిన మన ఇండియాలో నిజంగా జరిగిన సర్జికల్ స్ట్రైక్స్లో ఉన్న ఒక ఆఫీసర్ మాతో ఆన్ సెట్స్ ఉన్నాడు, అతన్ని అడిగాం ఎలా పెనట్రేట్ చేస్తారు లోపలికి, మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళ మనుషుల్లాగానే వెళ్తారు అని మాకు చెప్పి, ఎందుకంటే ఈ మనిషిని ఎప్పుడో ఇంతకుముందు ఒకసారి చూపించాము ఒక చెట్టు వెనకాల దాక్కుని ఇదే వేసుకుని, సో అది వేసుకుని వెళ్ళేటప్పుడు ఇవన్నీ డెసిషన్స్ అన్నీ తీసుకుని వెళ్ళాము, అండ్ అది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము అంతా చాలా థ్రిల్లింగ్గా కొత్తగా అనిపించింది. సినిమా గుర్తొచ్చింది సార్ కొన్ని సన్నివేశాల్లో గతంలో మీరు చేసిన ఆజాద్ సినిమా గుర్తొచ్చింది, అంటే పోర్ట్రేట్ అంటే జాతీయ భావాన్ని నెలకొల్పేలా ఆజాద్ సినిమా కూడా ఇచ్చింది, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ప్యాటర్న్లో సినిమా రావడం ఏమైనా గుర్తొచ్చేసారు? రైట్, నిజంగా అండి ఆజాద్ కూడా ఇటువంటి దాంట్లోనే, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ, ఇది ఇది నిజంగా జరిగిన స్టోరీ ఆల్మోస్ట్. సార్ లాస్ట్ క్వశ్చన్,
నాగార్జున గారు, ఈ నలుగురిలో పర్టికులర్గా ఆలీ రేజాని మీరు సెలెక్ట్ చేసి పంపించడం, దీనికి ఆలీ రేజ్ అయితే బాగుంటాడని రికమెండ్ చేయడం, దా వెనక కారణం ఏంటి, మెయిన్ రీజన్? అంటే నాకు కథ ఆల్రెడీ తెలుసు, అప్పటికి వైల్డ్ డాగ్ సినిమా తీస్తున్నాం అని కూడా తెలుసు, అప్పుడే కాస్టింగ్ జరుగుతుంది. అండ్ నాకు అప్పుడు బిగ్ బాస్లో అలీ రజాని చూశాను, చూసి ఇతను సూట్ అవుతాడు అనిపించింది. సో అలా సో ఇమీడియట్గా చెప్పాను, సాల్మన్ ఎప్పుడు బిగ్ బాస్ చూడని షో కూడా వెళ్ళి చూసి అక్కడికి వచ్చి చూసుకున్నాడు, చూసుకుని పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు అని. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.